అనేది నౌవేడేస్ మనం హాట్ వాటర్ ద్వారా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాము. మనకు తెలియకుండా ఇంట్లో వాడుతున్న వాటర్ వల్ల మనం చాలా ఎఫెక్ట్ అవుతున్నాము. మనమే కాకుండా మనం ఇంట్లో ఉన్న అదర్ అప్లికేషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి, డ్యామేజ్ అవుతుంటాయి, ఫ్రీక్వెంట్గా సర్వీసెస్కి వెళ్తుంటాయి. దీస్ ఆల్ ఆర్ బికాస్ ఆఫ్ హాట్ వాటర్ అనమాట, మనం యూజ్ చేసినటువంటి వాటర్ లోపల ఉండేటువంటి హార్డ్నెస్ ద్వారా. సో వీటిని మనము తొలగించి దానికి సొల్యూషన్ ఇవ్వడానికి మన బౌంటైన్ జాఫ్నర్ ప్రో అండ్ జాఫ్నర్ ప్రో హోమ్ అనే ప్రొడక్ట్స్తో ముందుకు వచ్చింది. అంటే ప్యూరిఫై చేస్తుంది వాటర్ని, నాట్ ప్యూరిఫైయింగ్, ఫిల్టరేషన్ ప్రాసెస్ అనమాట. దీన్ని మనం సాఫ్ట్నర్స్ అని అంటాము. ఓకే, హాట్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసే ఎక్విప్మెంట్స్. సో ఇవన్నీ యూజ్ చేసడం ఎందుకంటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా, సో బాడీ కూడా మనకి ర్యాషెస్ లాంటివి కానీ ఇలాంటి ఇష్యూస్ అన్ని వస్తుంటాయి వాటర్ వల్ల. సో ఇలాంటి యూజ్ చేసినప్పుడు అంతా కొంచెం హెల్దీగా ఉంటాం. వాటర్ అనేది అంటే డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫై చేస్తున్నాం కాబట్టి, కానీ మనం వాష్ చేసే వాటర్ ని ప్యూరిఫై చేయట్లేదు. సో దానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ డివైజెస్ కి కంపెనీ 5 ఇయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఇస్తుంది. హలో మ్యామ్. హలో అండి, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్. సో మన కంపెనీ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. ష్యూర్ అండి. మనది కంపెనీ బ్రాండ్ నేమ్ వచ్చేసి బౌంటైన్ అండి. ఈ బౌంటైన్ అనేది నౌవేడేస్ మనం హాట్ వాటర్ ద్వారా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాము. మనకు తెలియకుండా ఇంట్లో వాడుతున్న వాటర్ వల్ల మనం చాలా ఎఫెక్ట్ అవుతున్నాము. మనమే కాకుండా మనం ఇంట్లో ఉన్న అదర్ అప్లికేషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి, డ్యామేజ్ అవుతుంటాయి, ఫ్రీక్వెంట్గా సర్వీసెస్కి వెళ్తుంటాయి. దీస్ ఆల్ ఆర్ బికాస్ ఆఫ్ హాట్ వాటర్ అనమాట, మనం యూజ్ చేసినటువంటి వాటర్ లోపల ఉండేటువంటి హార్డ్నెస్ ద్వారా. సో వీటిని మనము తొలగించి దానికి సొల్యూషన్ ఇవ్వడానికి మన బౌంటైన్ జాఫ్నర్ ప్రో అండ్ జాఫ్నర్ ప్రో హోమ్ అనే ప్రొడక్ట్స్తో ముందుకు వచ్చింది. అంటే ప్యూరిఫై చేస్తుంది వాటర్ని, నాట్ ప్యూరిఫైయింగ్, ఫిల్టరేషన్ ప్రాసెస్ అనమాట. దీన్ని మనం సాఫ్ట్నర్స్ అని అంటాము. హాట్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసే ఎక్విప్మెంట్స్. సో దీంట్లో ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి మ్యామ్ మనకి సాఫ్ట్నర్లో? మన సాఫ్ట్నర్లో యాక్చువల్లీ యాజ్ ఆఫ్ నౌ 2 వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవే కాకుండా మినీ సాఫ్ట్నర్స్, ఓన్లీ ట్యాప్ సొల్యూషన్స్ ఇట్లాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. హోమ్ వచ్చేసి ఇండివిజువల్గా హౌసెస్ యూజ్ చేసిన వాళ్ళు, విల్లాస్లో కానీ సింగిల్ ఫ్లాట్స్ వాళ్ళు కావాలి అని అంటే హోమ్ పెట్టుకుంటారు. అంటే అప్ టు 2000 లీటర్స్ వాటర్ కన్సంప్షన్ ఉన్న వాళ్ళు. అంతకన్నా ఎక్కువగా ఉంటే సాఫ్ట్నర్ ప్రో ప్రొడక్ట్ రికమెండ్ చేస్తాము. సో అప్ టు 6000 లీటర్స్ వరకు, 6000 లీటర్స్ కన్నా ఎక్కువగా ఉంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఇంక్రీస్ అవుతుంది. సో అందరికి యూజ్ అయ్యేలాగా మన దగ్గర ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. కస్టమర్ కమర్షియల్ గా గానీ హౌస్ పర్పస్ గానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. బోత్ పర్పస్ అవైలబుల్ గా ఉంటాయి. సో దీని టెక్నాలజీ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మన టెక్నాలజీ వచ్చేసి జర్మన్ బేస్డ్ టెక్నాలజీ. మనకు టోటల్గా 5 లెవెల్స్లో వాటర్ అనేది సాఫ్ట్నింగ్ అవుతూ ఉంటుంది. 5 లెవెల్ స్టేజ్ టెక్నాలజీ అని కూడా అనొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకు బ్యాక్ ఫిల్టర్ ఉంటుంది ఉంటుంది యాజ్ ఎ మీరు చూడొచ్చు నెక్స్ట్ సైడ్లో స్లైడ్స్లో వస్తూ ఉంటుంది. ప్రోడక్ట్స్లో ఫస్ట్ మనకు బ్యాక్ ఫిల్టర్ వస్తూ ఉంటుంది, నెక్స్ట్ పీపీ ఫిల్టర్ వస్తుంది, నెక్స్ట్ జాఫ్నర్ ఆర్ డీస్కేలర్. హోమ్కి అయితే డీస్కేలర్ వస్తుంది, ప్రోస్కి అయితే జాఫ్నర్ డివైస్ వస్తుంది అనమాట. మొత్తం ఈ 3 ప్రోడక్ట్స్ మనకు కనిపిస్తాయి. బాక్స్ సెటప్లో ఉంటుంది మన డివైస్ వచ్చేసి, దాని లోపలికి 3 లెవెల్స్ ఉంటాయి. బ్యాక్ ఫిల్టర్ వచ్చేసి డస్ట్ పార్టికల్స్ని హోల్డ్ చేయడానికి, బోర్ నుండి వచ్చే పార్టికల్స్ వాటర్ లోపల మనకు కచ్చట ఎక్కువ వస్తూ ఉంటుంది, ఫిజికల్ ఇంప్యూరిటీస్ వస్తూ ఉంటాయి కదా, వాటిని హోల్డ్ చేయడానికి బ్యాక్ ఫిల్టర్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ పీపీ ఫిల్టర్, దాని లోపల మనకు యాంటీ స్కేలింగ్ మెటీరియల్స్ ఉంటాయి. సో వాటర్ లోపల ఉన్నటువంటి స్కేలింగ్ని ఇది బ్రేక్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జాఫ్నర్ ఆర్ డీస్కేలర్ డివైస్ ఉంటుంది. దీని లోపల మనకు రేర్ ఎర్త్ మెటల్స్ కన్వర్టర్స్, నియోడియం మ్యాగ్నెట్స్ ఉంటాయి. వాటర్ అనేది దీని నుండి పాస్ అయినప్పుడు లైక్ బాండ్ అనేది బ్రేక్ చేస్తూ ఉంటుంది, నానో పార్టికల్స్గా డివైడ్ చేస్తూ ఉంటుంది. డివైడ్ చేసినటువంటి పార్టికల్స్ని రిపెల్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా, మళ్ళీ అటాచ్ అవ్వకుండా. లైక్ యాజ్ లైక్ హార్డ్ వాటర్ అంటే ఏంటి అని అంటే, అసలు డెఫినేషన్ వచ్చేసి ఇన్ టెక్నికల్ మేనర్, CaSiO3 MgCO3 క్యాల్షియం కార్బోనేట్స్, మెగ్నీషియం కార్బోనేట్స్ కమ్బైన్ టుగెదర్ ఫార్మ్ యాజ్ ఏ స్కేలింగ్ అనమాట. అది మనకు ఫిజికల్ ఇంప్యూరిటీస్లో మనకు కనిపించేదాన్ని మనం స్కేలింగ్ అని అంటాము. వైట్ కలర్లో ఉంటుంది ఇది. సో ఈ CaSiO3 MgCO3 బాండ్ అనేది మనకి ఈ మ్యాగ్నెట్స్ అనేవి బ్రేక్ చేస్తాయి, ఈ జాఫ్నర్ ఆర్ డీస్కేలర్ డివైజెస్లో బ్రేక్ అవుతూ ఉంటుంది. సో కంప్లీట్లీ అవుట్పుట్కి వచ్చినప్పుడు మనము హెల్దీ వాటర్ని లేదంటే స్కేల్ ఫ్రీ వాటర్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ 5 ప్రాసెస్ అయిన తర్వాత అయిపోతుంది. సూపర్. సో అంటే ఇది వీటి సర్వీస్ ఎలా ఉంటుంది మ్యామ్, మీది సర్వీస్ అనేది ఎలా ఇస్తారు? ఎస్, బ్యాక్ ఫిల్టర్ చెప్పాను కదండి, ఇందాక మాకు డస్ట్ పార్టికల్స్ని హోల్డ్ చేయడానికి, ఆ హోల్డ్ అయినటువంటి డస్ట్ పార్టికల్స్ని తీసేయాలి మనం. సో ఎవ్రీ 3 to 6 మంత్స్కి ఒకసారి తీసి వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ అది మరీ వాష్ చేసిన తర్వాత కూడా యూజ్ అవ్వట్లేదు అని అంటే కనుక కొత్త బ్యాగ్తో రీప్లేస్ చేయండి, విచ్ కాస్ట్ అరౌండ్ 500 రూపీస్ అలా ఉంటుంది. మీకు ఎక్కడ మార్కెట్లో అయినా దొరుకుతుంది 120 మైక్రాన్ బ్యాక్ ఫిల్టర్. ఎవరైనా మనం సర్వీసింగ్ చేసుకోవాలి ఈజీగా, ఎవరైనా సర్వీస్ టెక్నీషియన్స్ అవసరం ఉంటుందా? నో నీడ్ ఆఫ్ టెక్నీషియన్స్. ఒక ఫస్ట్ సర్వీస్లో అయితే మీరు వెళ్ళి చూస్తే కనుక ఎవరైనా చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తే వాళ్ళు సెల్ఫ్గా చేసేసుకోవచ్చు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పీపీ ఫిల్టర్ ఉంటుంది. పీపీ ఫిల్టర్ లోపల క్యాడ్యూజ్ వస్తుంది అనమాట, అది ఇయర్లీ వన్స్ మార్చుకోవాలి. 8 to 12 మంత్స్ మధ్యలో బేస్డ్ అప్ ఆన్ ద వాటర్ కన్సంప్షన్ ఆ క్యాడ్యూజ్ ఒకటి మార్చుకోవాలి. 3 to 4000 రూపీస్ క్యాడేజ్ కాస్ట్ ఉంటుంది. వాళ్ళు కాల్ చేసి ఆర్డర్ చేసుకుంటే మనం అది ప్రోడక్ట్ మెటీరియల్ పంపిస్తాము, వాళ్ళైనా తీసి పెట్టుకోవచ్చు.
సూపర్. సో ఇవన్నీ యూజ్ చేసడం ఎందుకంటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా, సో బాడీ కూడా మనకి ర్యాషెస్ లాంటివి కానీ ఇలాంటి ఇష్యూస్ అన్ని వస్తుంటాయి వాటర్ వల్ల. సో ఇలాంటి యూజ్ చేసినప్పుడు అంతా కొంచెం హెల్దీగా ఉంటాం. వాటర్ అనేది అంటే డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫై చేస్తున్నాం కాబట్టి, కానీ మనం వాష్ చేసే వాటర్ ని ప్యూరిఫై చేయట్లేదు. సో దానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో మన ఆడియన్స్ కానీ సబ్స్క్రైబర్స్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఎలా పర్చేజ్ చేయొచ్చు, అండ్ వీటికి టెక్నీషియన్స్ వచ్చి ఇన్స్టాల్ చేస్తారా, ఎలా ఉంటుంది మ్యామ్ ఇది? ఇఫ్ ఇన్ కేస్ ఆర్డర్ చేయాలి అని అంటే కనుక మనం అన్ని సోషల్ మీడియాస్లో అవైలబుల్గా ఉన్నాము. ఫేస్బుక్, ఇన్స్టా, మన వెబ్సైట్ ఉండింది, ఇంక అదర్ ట్విట్టర్, ఇండియా మార్ట్స్లో, ఇంక అదర్ సోషల్ మీడియాస్లో అన్నింటిలో అవైలబుల్గా ఉన్నాము. వాళ్ళు కమెంట్ లీవ్ చేయొచ్చు, లేదంటే టోల్ ఫ్రీ నెంబర్కి, మొబైల్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకున్న నెక్స్ట్ 24 to 48 hours డెలివరీ అవుతుంది. హైదరాబాద్లో అయితే ఫ్రీ డెలివరీ సర్వీస్ అవైలబుల్గా ఉంది. అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే పెయిడ్ డెలివరీ ఉంటుంది. వాళ్ళకి మనం స్లిప్ పంపిస్తాము, కార్గో పేమెంట్ చేశాక ఎల్ఆర్ నెంబర్ ఎలాంగ్ విత్ ద స్లిప్, స్లిప్లో ఉన్నటువంటి పేమెంట్ని వాళ్ళు ప్రోడక్ట్ పేమెంట్ చేస్తున్నప్పుడు యాడ్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఇన్స్టాలేషన్ వచ్చేసి అవుట్ ఆఫ్ హైదరాబాద్లో అయితే కనుక ఏ ప్లంబర్ అయినా వాళ్ళు పిలిపించుకుంటే మనం త్రూ కాల్ ఆర్ వీడియో కాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈజీ ఇన్స్టాలేషన్ అండి, యూజర్ ఫ్రెండ్లీ ఇన్స్టాలేషన్. ఇన్లెట్ అవుట్లెట్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. పెద్దగా మనకు అన్ని కప్లింగ్స్ అనేది మనం ఆఫీస్లోనే, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లోనే అన్ని కప్లింగ్స్ చేసేసి పంపిస్తాము. ఈజీ ఇన్స్టాలేషన్ అనమాట. మాన్యువల్ కూడా ఉంటుంది అనుకుంటా? ఎస్, మాన్యువల్ కూడా ఉంటుంది. త్రూ కాల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, వీడియో షేర్ చేస్తాము. హైదరాబాద్లో అయితే ఫ్రీ ఇన్స్టాలేషన్. ఒకవేళ ఇన్స్టాంట్ గా ఈ రోజే నేను ఇన్స్టాలేషన్ కావాలి అని అంటే ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ పేమెంట్ చేయొచ్చు, క్యాష్ ఆన్ డెలివరీ ప్రాసెస్, లేదంటే క్యాష్ ఆన్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఒకవేళ 2-3 days తర్వాత ఇన్స్టాలేషన్ చేయించుకుంటాను, నాకు ప్రోడక్ట్ కావాలి అనుకుంటే కనుక 5,000 rupees టోకెన్ అమౌంట్ ఉంటుంది. టోకెన్ అమౌంట్ పే చేసి వాళ్ళు బ్లాక్ చేసుకోవాలి. బ్లాక్ చేసినాక వాళ్ళు చెప్పిన ఇన్స్టాలేషన్ డేట్ కి మనం వెళ్ళి ఇన్స్టాలేషన్ చేస్తాము. అయిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ పే చేయాలి. Just to block the product, టోకెన్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం. సో ఇది ప్రైసింగ్ రేంజ్ ఎలా ఉంటుంది మ్యామ్ ఈ ప్రొడక్ట్స్? మనకు 28,000 నుండి 50,000 వరకు ఉన్నాయండి. హోమ్ వచ్చేసి 28,000 rupees పడుతుంది, ప్రో వచ్చేసి 50,000 పడుతుంది, ఎక్స్క్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. అంటే ఇది ఎన్ని ఇయర్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మనకు పర్చేస్ చేసిన తర్వాత ఈ సాఫ్ట్నర్ అనేది? మీకు ఇది బాక్స్ సెటప్లో వస్తుంది అండి. యాజ్ ఐ టోల్డ్ యూ, బ్యాక్ ఫిల్టర్ ఇంకా పీపీ ఫిల్టర్ అనేది రెగ్యులర్గా మార్చుకోవాలి ఇన్ పీరియాడిక్ మ్యానర్స్. కమింగ్ టు ద డివైజెస్, డీ స్కేలర్ యాజ్ వెల్ అస్ ద మనకు జాఫ్నర్ డీ డివైస్ వస్తుంది అని చెప్పాను కదా. ఈ డివైజెస్కి కంపెనీ 5 years మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఇస్తుంది. ఆ బాక్స్ ఉంటుంది కదా, అది కూడా మనకి యాక్చువల్లీ ఇది మనం ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర ఇన్స్టాలేషన్ చేస్తాము. ఇన్స్టాలేషన్ చేసినప్పుడు సన్కి ఎక్స్పోజ్ అవుతుంది, రెయిన్కి ఎక్స్పోజ్ అవుతుంది. సో ఆ డ్యామేజ్ ఏమీ జరగదు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ జరిగినా విత్ ఇన్ 5 years ప్రోడక్ట్ రీప్లేస్మెంట్ చేస్తాము. కంపెనీయే కొత్త ప్రోడక్ట్ రీప్లేస్మెంట్ అని చేసిస్తుంది. వెరీ నైస్ మ్యామ్. అండ్ స్క్రీన్ పర్ నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి, మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలా లేదంటే పర్చేజ్ చేసుకోవాలనుకున్నా సరే స్క్రీన్ పర్ నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి. సో కంపెనీ వచ్చేసి బౌంటెన్. ఎస్, బౌంటెన్ అండి. ఒకవేళ వాకిన్ చేయాలి అనుకున్నా కానీ మనది నాగోల్ నియర్ సుప్రజో హాస్పిటల్ దగ్గర ఉండింది. ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము, లేదంటే మీకు వెబ్సైట్లో కూడా మన లొకేషన్ ఉంటుంది పింక్ చేసి. అది ద్వారా మీరు వచ్చినా కానీ ఆఫీస్లో టీమ్ అవైలబుల్గా ఉంటుంది, దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇఫ్ వాళ్ళు ఓకే అయితే కనుక దే కెన్ పర్చేస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఆఫీస్ ఆల్సో. సూపర్ సూపర్. ప్రతి ఒక్క డీటెయిల్స్ 24/7 కాల్ సర్వీస్ కూడా ఉంటుంది. మాకు సెపరేట్గా సర్వీస్ టీమ్ కూడా ఉండింది. మన బౌంటెన్ మెయిన్ యూనిక్ పాయింట్ వచ్చేసి సర్వీస్ అండి. కొన్ని కంపెనీస్ ఎలాగా అని అంటే ఇన్స్టాలేషన్ చేసేంత వరకే వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. ఆఫ్టర్ దట్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత కాల్ రెస్పాన్స్ ఉండదు, సర్వీస్ ఉండదు, ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా త్వరగా టేక్ కేర్ చేయరు. బట్ మన బౌంటెన్ వచ్చేసి మెయిన్గా సర్వీస్ మోటో కింద. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లయింట్ పెట్టుకున్నారనుకోండి, తన సర్వీస్ నచ్చి ప్రోడక్ట్ నచ్చి ఇంక ఇద్దరికి రిఫరెన్స్ ఇస్తున్నాడు. మనం 5 years నుండి మార్కెట్లో ఉన్నాము, మనం డైరెక్ట్ సేల్స్ కంటే ఎక్కువగా రిఫరెన్సెస్ సేల్సే చేసాము. సూపర్ మ్యామ్, వెరీ నైస్. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్ మెన్షన్ చేసి ఉంటాయండి. సో డెఫినెట్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో వాటర్ ప్యూరిఫై చేయడం, సాఫ్ట్నర్ చేయడం చాలా యూస్ఫుల్ మనందరికీ. సో డెఫినెట్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.